కంటిలో రాడ్స్ అసలు లేని భాగాన్ని కంటిలో రాడ్స్ అసలు లేని భాగాన్ని బ్లైండ్ స్పాట్ అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటిలో ఏ భాగంలో అయితే కంటిలోని రెటీనాలో ఏ భాగంలో అయితే రాడ్స్ అసలు ఉండవో ఆ భాగాన్ని బ్లైండ్ స్పాట్ అని అంటారు వేర్ ఇన్ ద కేస్ ఆఫ్ కోన్స్ కంటిలో కోన్స్ అధికంగా గల భాగాన్ని కోన్స్ అధికంగా గల భాగాన్ని కోన్స్ అధికంగా గల భాగాన్ని ఎల్లో స్పాట్ అని అంటారు రాడ్స్ అసలు లేని భాగాన్ని బ్లైండ్ స్పాట్ అని కోన్స్ అధికంగా కంటిలో కోన్స్ అధికంగా గల భాగాన్ని ఎల్లో స్పాట్ అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రాడ్స్ లేని భాగం బ్లైండ్ స్పాట్ కోన్స్ అధికంగా ఉన్నటువంటి భాగం ఎల్లో స్పాట్ ఇలా రాడ్స్ దండాలు మరియు వీటి మధ్య వీటి మధ్య నిష్పత్తి పదిహేను రాడ్స్కి తప్పనిసరిగా ఒక కోన్ ఉంటుంది నెక్స్ట్ అమ్మ వర్ణాంత రేచీకట్టి కలిగిన వ్యక్తులు పోషకాహార లోపం వలన కనిపించే వ్యాధి పోషకాహారం లోపం వలన మాత్రమే కనిపించే వ్యాధి రేచీకటి వేరే ఇన్ ద కేస్ ఆఫ్ కోన్స్ లోపించడం వలన కనిపించే వ్యాధి అయినటువంటి అయోడాప్సిన్ లోపించడం వల్ల కనిపించే వ్యాధి అనేటువంటి వర్ణాంధత్వం జన్యు సాంక్రమిత వ్యాధి వర్ణాంధత్వం జన్యు సాంక్రమిత వ్యాధి ఈ వ్యాధిలో సాధారణంగా ఇక్కడ రేచీకడ అంటే రాత్రిపూట లేదా చీకటి వస్తువులను చీకటిలో గుర్తించలేకపోవడం రేచీకటిని వర్ణాంధత్వం అంటే ప్రాథమిక వర్ణాల మధ్య వ్యత్యాసాన్ని ఎరుపు పసుపు మరియు ఆకుపచ్చ వంటి వర్ణాల మధ్య వ్యత్యాసాన్ని ప్రాథమిక వర్ణాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోవటం వర్ణాంధత్వం ఇది ఒక జన్యు సంక్రమిత వ్యాధి ఇది పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధి ఇది సాధారణంగా రాడ్స్ మరియు కోన్స్లో కనిపించే అతి ముఖ్యమైనటువంటి ఫీచర్ కంటిలో మూడు భాగాలు ఉన్నాయి కార్నియా ఐరిస్ కంటి యొక్క బాహ్య భాగాన్ని కార్ దీనికి పైన మనకు కనిపించే భాగం కంజెక్టివా దీనికి పైన కనిపించే అత్యంత పారదర్శకమైన భాగం కంజెక్టివా కంజెక్టివా తర్వాత మనకు కనిపించే భాగం స్క్లీరా స్క్లీరాలో రెండు భాగాలు ఉంటాయి కార్నియా మరియు ఐరిస్ కార్నియా యొక్క కార్నియా మరలా రెండు రెండు ప్రధానమైన విధులను చెప్ చెప్పుకున్నాం కార్నియా యొక్క పారదర్శకత ఆధారంగా ఒక వస్తువు ఒక వ్యక్తి యొక్క దృష్టి జ్ఞానం ఉంటుందని ఐడొనేషన్ అంటే కంటి యొక్క దానం లేదా నేత్రదానం అనేది కార్నియా యొక్క దానం ఐరిస్ కంటి యొక్క రంగును నిర్ధారించే భాగం కనుగుడ్డు యొక్క రంగును నిర్ధారించే భాగం కనుగుడ్డు యొక్క రంగును నిర్ధారించే భాగం ఐరిస్ కొరాయిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొరాయిడ్ ఇది రెండు చాంబర్స్ కలిగి ఉంటుంది యాక్విస్ చాంబర్ మరియు విట్రియస్ ఛాంబర్ యాక్వేస్ చాంబర్ అనే కనుగుడ్డు మృదువుగా ఉండడానికి అవసరమైనటువంటి ద్రవ పదార్థాలను లేదా లూబ్రికెంట్స్ విడుదల చేస్తుంది ఆఫ్ విట్రేస్ చాంబర్ సాధారణంగా కనుగుడ్డకు అవసరమైనటువంటి ఆక్సిజన్ మరియు గ్లూకోజ్లను సరఫరా చేసే అతి ముఖ్యమైనటువంటి భాగం రెటీనా సాధారణంగా రెండు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి రాడ్స్ మరియు కోన్స్ ఇది కనుగుడ్డుకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఎగ్జామ్ పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో కంటి మీద ఆర్ క్వశ్చన్స్ రిపీటెడ్ గా పడుతున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్లో నెంబర్ వన్ క్వశ్చన్ వచ్చేసి డొనేషన్ నెంబర్ టూ కలర్ ఆఫ్ ద ఐబాల్ ఎవరి వల్ల ఐబాల్ యొక్క కలర్ మారుతుంది నెంబర్ త్రీ వచ్చేసరికి చీమలలో కనిపించే చీమలు ఈ క్రింది జీవులలో పుట్టుగుడ్డ చీవులు మన వర్గీకరణం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం పుట్టుగుడ్డ చీవులు అన్నప్పుడు చీమలు సాధారణంగా చెప్పుకుంటాం కానీ చీమల్లో పూర్తి స్థాయిలో దృష్టి లోపం కనిపించదు పాక్షికమైనటువంటి దృష్టి కనిపిస్తుంది బ్లర్డ్ విజన్ లేదా పాక్షిక దృష్టి కనిపిస్తుంది ఈ జ్ఞానేంద్రియాల్లో కంటిలో సాధారణంగా దృష్టి లోపాలు కంటి ద్వారా కనిపించే దృష్టి లోపాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా వెంట వినేటప్పుడు అర్థమవుతుంది రాసుకునేటప్పుడు అర్థమవుతుంది కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఎగ్జామినేషన్ హాల్లోనే కొత్త కొత్త ఆలోచనలన్నీ మయోపియా లేదా దృష్టిలోపాలలో మొట్టమొదటిది మయోపియా లేదా షార్ట్ సైటెడ్నెస్ షార్ట్ సైటెడ్నెస్ మయోపియా లేదా షార్ట్ సైటెడ్నెస్ సాధారణంగా దీన్ని హ్రస్వ దృష్టి అని కూడా తెలుగులో అంటారు హ్రస్వ దృష్టి దీనిలో సాధారణంగా మయోపియా లేదా హ్రస్వ దృష్టిలో సాధారణంగా మనకు కనిపించే అతి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే కంటికి ముందుగా కార్ని రెటీనాకు ముందుగా ప్రతిబింబం ఏర్పడటం వలన ప్రతిబింబం కుంభాకారంలో ఏర్పడుతుంది ప్రతిబింబం కుంభాకారంలో ఏర్పడుతుంది కంటిలో ప్రతిబింబం ప్రతిబింబం కంటిలో ప్రతిబింబం కుంభాకారంలో ఏర్పడుతుంది ఈ ఆకార ఆకారాల గురించి భౌతిక శాస్త్రంలో ఇంకా చాలా డీటెయిల్గా చెప్పుకుంటాం కంటి యొక్క కుంభాకారం ప్రతిబింబ కంటిలో మయోపియా వ్యాధిగ్రస్తులలో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది కుంభాకారంలో ఏర్పడుతుంది కుంభాకారంలో ఏర్పడుతుంది లేదా కాన్ వెక్స్ కాన్ వెక్స్ ఈ కుంభాకారంలో ఏర్పడుతుంది కాబట్టి ప్రతిబింబాన్ని సరిదిద్దడానికి లేదా ఈ దృష్టి లోపాన్ని సరిదిద్దడానికి ఉపయోగించే అద్దాలు పుటాకార దర్పణాలు దీన్ని సరిదిద్దడానికి ఉపయోగించే దర్పణాలు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు దీనిని మైనస్ సంకేతంతో సూచిస్తారు మైనస్ సైట్ మైనస్ సంకేతంతో సూచిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు ఈ మయోపియా వ్యాధిగ్రస్తులు దగ్గరగా ఉండే వస్తువులను చూడగలరా లేకపోతే దూరంగా ఉండే వస్తువులను చూడగలరా లేకపోతే ఏ వస్తువులను చూడలేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ సైటెడ్నెస్ అంటే సాధారణంగా ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలుగుతూ దూరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టగలుగు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలుగుతూ దూరంగా ఉన్న వస్తువులను చూడలేని పరిస్థితిని హ్రస్వ దృష్టి లేదా షార్ట్ సైటెడ్నెస్ లేదా మయోపియా అని అంటారు షార్ట్ సైటెడ్నెస్ లేదా మయోపియా అంటారు ఈ వ్యాధిగ్రస్తులలో సాధారణంగా దగ్గరగా ఎప్పుడైతే బోర్డు మీద టీచర్ రాసేది కనపడలేదంటే ఆ వ్యక్తులు ఆ విద్యార్థులు ఎటువంటి లోపం ఉన్నట్టు హ్రస్వ దృష్టి దూరంగా ఉన్నటువంటి బస్సు బోర్డు మీద ఉన్నటువంటి నెంబర్ కానీ పేరు కానీ కనబడతలేదంటే అతనిలో హ్రస్వ దృష్టి దగ్గరగా ఉన్నటువంటి పేపర్ చదవడానికి ఇబ్బంది పడుతూ దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూడగలుగుతున్నాడంటే అంటే అతనిలో దీర్ఘ దృష్టి ఉన్నట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ సైటెడ్నెస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ టు విజువలైజ్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ నియర్ టు హిమ్ దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను చూడగలుగుతూ దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూడలేని పరిస్థితిని రస్వ దృష్టి ప్రతిబింబం కుంభాకారం కుంభాకారంలో ఏర్పడుతుంది కాన్వెక్స్ రూపంలో ఏర్పడుతుంది దీన్ని సరిదిద్దడానికి ఉపయోగించే అద్దాలను కాన్కేవ్ అద్దాలు అని అంటారు దీన్ని గుర్తించే సంకేతం మైనస్ ఐట్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ అని మైనస్ టూ పాయింట్ మైనస్ పాయింట్ టూ ఫైవ్ అని ఎలా అయితే చెప్తారో ఆ సైట్ అనుకోండి అంటే మైనస్ ఎయిట్ అంటే మయోపియా అని మయోపియా వ్యాధిగ్రస్తుల్లో ఎటువంటి దృష్టి ఉంటుంది దగ్గరగా ఉండే చదవగలుగుతారు పేపర్ చదువు చదవగలుగుతారు కానీ దూరంగా ఉన్నటువంటి బోర్డు మీద ఉన్నటువంటి కానీ లేకపోతే బస్సు బోర్డుల మీద ఉన్నటువంటి చదవలేని పరిస్థితి ఇది మయోపియాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దృష్టి లోపం నెంబర్ టూ దీర్ఘ దృష్టి లేదా హైపర్ మెట్రోపియా దీర్ఘ దృష్టి లేదా హైపర్ మెట్రోపియా దీర్ఘ దృష్టి లేదా లాంగ్ సైటెడ్నెస్ లాంగ్ సైటెడ్నెస్ దీనిలో సాధారణంగా మనకి మూడు రకాలైన దీనిలో మయోపియాలో ఏ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయో మయోపియాలో ఏ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయో దానికి పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితులు హైపర్ మెట్రోపియాలో కనిపిస్తాయి దానికి పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితులు నెంబర్ వన్ ప్రతిబింబం పుటాకారంగా ఏర్పడుతుంది ప్రతిబింబం పుటాకారంగా ఏర్పడుతుంది కంటిలోని ప్రతిబింబం పుటాకారంగా ఉంటూ దీనిని సరిదిద్దడానికి అంటే ఆల్రెడీ చెప్పుకున్నట్టు దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేకపోవటం దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేకపోవటం కానీ దూరంగా ఉన్న వస్తువులను చదవగలుగుతూ దగ్గరగా ఉన్న వస్తువులను చదవ చూడలేకపోయే పరిస్థితిని హైపర్మెట్రోపియాల దృష్టి వీరిలో ప్రతిబింబం ఏ ఆకారంలో ఏర్పడుతుంది పుటాకారంగా ఏర్పడుతుంది దీన్ని సరిదిద్దడానికి ఉపయోగించే అద్దాలు కుంభాకార అద్దాలు వీటిని దీన్ని సరిదిద్దడానికి ఉపయోగించే అద్దాలు కుంభాకార అద్దాలు దీనిని ప్లస్ సంకేతంతో సూచిస్తారు ప్లస్ సంకేతంతో సూచిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది హైపర్ మెట్రోపియా లేదా లాంగ్ సైటెడ్నెస్కు సంబంధించిన సమాచారం హైపర్ మెట్రోపియా లేదా లాంగ్ సైటెడ్నెస్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కర్వేచర్ ఆఫ్ కార్నియా కార్నియా లీడ్స్ టు యొక్క అసమతల సంకోచ వ్యాకోచాలు ఈ వ్యాధిని కలుగజేస్తాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నేత్ర వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళగానే నేత్ర వైద్య నిపుణుడు ఇటువంటి నిపుణుడు ఇటువంటి ఏదైనా ఒక సంకేతాన్ని చూపించి ఈ దీనిలో ఏదైనా ఈ భాగం ఈ ఇటువంటి సర్కులర్ యారో మార్క్ ఉన్నటువంటి ఏదైనా ఒక స్ట్రైట్ లైన్స్ ఉన్నటువంటి ఈ భాగాన్ని చూపించి కరెక్ట్గా చదవం ఎక్కడ పొరపాటు కనబడుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ కార్నియాలో కింది భాగం అసమంగా వ్యాపోచి వ్యాకోచిస్తే భాగం కనపడుతుంది కింది భాగం సరిగా కనిపించదు అలా కాకుండా పై భాగం ఒక రకంగా మరియు కింది భాగం ఒక రకం అంటే కార్నియా యొక్క అసమతల వ్యాకోచం వలన కలిగే వ్యాధిని ఆస్టిగ్మాటిజం అని అంటారు ఎనీవర్ కర్నియా బెన్ కర్వేచర్ ఆఫ్ కార్నియా విల్ లిడ్స్ టు సచ్ ఏ డిసీజ్ కార్నియా యొక్క అసమతల వ్యాకోచం కార్నియా యొక్క అసమతల వ్యాకోచం కార్నియా యొక్క అసమతల వ్యాకోచం అన్ని ఈవెన్ కర్వేచర్ ఆఫ్ కార్నియా విల్ లీడ్స్ టు ఆస్టిగ్మెటిక్స్ దీన్ని సరిదిద్దడానికి బైఫోకల్ అద్దాలను ద్విపుటాకార అద్దాలను బైఫోకల్ పైన మైనస్ ఉండొచ్చు కింద ప్లస్ ఉండొచ్చు పైన ప్లస్ ఉండొచ్చు కింద మైనస్ ఉండొచ్చు బైఫోకల్ లెన్సెస్ విల్ బి యూజ్ టు కరెక్ట్ ఆస్టిగ్మాటిజం నెక్స్ట్ స్క్వింట్ లేదా మెల్ల కనుగుడ్డును క కనుగుడ్డును కప్పి కప్పి ఉండడానికి కనుగుడ్డును అలా నిలిపి ఉండడానికి ఆరు ప్రోటీన్ ఫిలమెంట్లు దోహదం చేస్తాయని చెప్పుకున్నాం కన్నుగుడ్డును కన్ను కంటి యొక్క మధ్య భాగంలో నిలిపి ఉంచడానికి దోహదం చేసే ప్రోటీన్ ఫిలమెంట్లు ఆరు ప్రోటీన్ ఫిలమెంట్లు దోహదం చేస్తాయి ఈ ఆరు ప్రోటీన్ ఫిలమెంట్లలో ఏదో ఒకటి ఎక్కువగా సంకోచించడం ద్వారా లేదా తక్కువగా వ్యాకోచించడం ద్వారా ఏమవుతుంది కనుగుడ్డు ఒకవైపుకు వస్తుంది ఈ మెల్ల మరలా తిరిగి రెండు రకాలు క్రాస్ అయి క్రాస్ అయి అంటే కనుగుడ్లు రెండు ఒకే వైపుగా వచ్చినటువంటి వైడ్ అయి కనుగుడ్డు రెండు దూరంగా వెళ్ళినటువంటి దీన్ని దీనిలో ఉన్నటువంటి ఏదైనా స అసమతలంగా వ్యాకోచిన ఏదైనా ఎక్సెసివ్గా వ్యాకోచించబడినటువంటి ప్రోటీన్ ఫిలమెంట్లను తొలగించడం ద్వారా ఏ అవతల దానికి ఆపోజిట్లు దానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ప్రోటీన్ ఫిలమెంట్లను సరి చేయటం ద్వారా మెల్లను దాదాపుగా సరి చేయవచ్చు మెల్లను దాదాపుగా సరిచేయవచ్చు ఇవి మనం ఆల్రెడీ రెండు రెండు ప్రధానమైన పరిస్థితులు చూసాం నెంబర్ వన్ ఈజ్ రేచికటి నెంబర్ వర్ణాంధత్వం ఇవి సాధారణంగా కంటి ద్వారా లేదా దృష్టిలో కనిపించే ప్రధానమైన లోపాలు ఇది కంటికి సంబంధించినటువంటి సమాచారం అన్ఈవెన్ కర్వేచర్ ఆఫ్ కార్నియా విల్ లీడ్స్ ప్లాస్టిక్ మెటర్ దీన్ని సర్దిద్దడానికి ైఫోకల్ అద్దాలను ద్విపుటాకార అద్దాలను బైఫోకల్ పైన మైనస్ ఉండొచ్చు కింద ప్లస్ ఉండొచ్చు పైన ప్లస్ ఉండొచ్చు కింద మైనస్ ఉండొచ్చు బైఫోకల్ లెన్సెస్ విల్ బి యూజ్ టు కరెక్ట్ ఆస్టిగ్మాటిజం నెక్స్ట్ స్క్వింట్ లేదా మెల్ల కనుగుడ్డును కప్పి ఉండడానికి కనుగుడ్డును అలా నిలిపి ఉండడానికి ఆరు ప్రోటీన్ ఫిలమెంట్లు దోహదం చేస్తాయని చెప్పుకున్నాం కన్నుగుడ్డును కన్ను కంటి యొక్క మధ్య భాగంలో నిలిపి ఉంచడానికి దోహదం చేసే ప్రోటీన్ ఫిలమెంట్లు ఆరు ప్రోటీన్ ఫిలమెంట్లు దోహదం చేస్తాయి ఈ ఆరు ప్రోటీన్ ఫిలమెంట్లో ఏదో ఒకటి ఎక్కువగా సంకోచించడం ద్వారా లేదా తక్కువగా వ్యాకోచించడం ద్వారా ఏమవుతుంది కనుగుడ్డు ఒకవైపుకు వస్తుంది ఈ మెల్ల మల్ల తిరిగి రెండు రకాలు క్రాస్ అయి క్రాస్ అయి అంటే కనుగుడ్లు రెండు ఒకే వైపుకు వచ్చినటువంటి వైడ్ అయి కనుగుడ్డు రెండు దూరంగా వెళ్ళినటువంటి దీన్ని దీనిలో ఉన్నటువంటి ఏదైనా అసమతలంగా వ్యాకోచిన ఏదైనా ఎక్సెసివ్గా వ్యాకోచించబడినటువంటి ప్రోటీన్ ఫిలమెంట్లను తొలగించడం ద్వారా ఏ